పెళ్ళంటే జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక కానీ రాజస్థాన్ కి చెందిన ఒక కిలాడి ఏకంగా 30 పెళ్ళిళ్ళు చేసుకుని అందర్ని నిలువున ముంచేసింది 31వ పెళ్ళికి రెడీ అవుతూ పోలీసుల వల్ల చిక్కింది ఇంతకి ఎవరా లేడి అంత మందిని ఎలా పెళ్లి చేసుకుంది జస్ట్ వాచ్ బట్టలు మార్చినంత ఈజీగా భర్తల్ని మార్చిన కిలాడి ఒకటి కాదు రెండు కాదు 30 పెళ్ళిళ్ళు 31వ పెళ్ళికి సిద్ధమైన రాజస్థాన్ మహిళ కిలాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పెళ్ళంటే నూరేళ్ల పంట చూడ ముచ్చటైన వేడుక జీవితంలో ఒక్కసారి జరిగే కన్నుల పండుగ కానీ ఇక్కడ కనిపించే ఈ లేడీకి పెళ్ళంటే నిత్యకృత్యం డబ్బున్న కుటుంబాలను వెతికి మరీ పట్టుకోవటం ఈమె నైజం వారితో మూడు ముళ్ళు ఏడు అడుగులు వేస్తుంది ఆ తర్వాత ఆ పెళ్ళిని మూడాళ్ల ముచ్చటగా మార్చేస్తుంది అత్తింటి నుంచి డబ్బు నగలతో పారిపోవడం ఈమెకు వెన్నెతో పెట్టిన విద్య ఈ కిలాడి లేడీ అసలు పేరు సీతా చౌదరి కానీ ఊరికో పేరు ప్రాంతానికో వేషం కట్టి నిలువున ముంచడమే ఈమె పని మధ్యప్రదేశ్లోని జోధ్పూర్కు చెందిన ప్రకాష్ చంద్ర భట్ను గతేడాది వివాహం చేసుకుంది అప్పుడు ఆమె పేరు రీనా ఠాకూర్ పరేష్ జైన్ అనే ఏజెంట్ ద్వారా వీళ్ళిద్దరి పెళ్లి నిశ్చయమైంది పెళ్లిని సెట్ చేసినందుకు వరుడు చంద్రభట్ పరేష్ కు 5 లక్షల ఫీజు కూడా ఇచ్చాడు వివాహ వేడుక ఘనంగా జరిగింది పెళ్ళయ్యాక వారం రోజుల పాటు అత్తింట్లో ఉన్న రీనా ఆ తర్వాత తన భర్త ప్రకాష్ చంద్రతో కలిసి జబల్పూర్కు చేరుకుంది ప్రకాష్ చంద్రను వదిలించుకునేందుకు అతనిపై దాడి కూడా చేయించింది తన గ్యాంగ్తో కలిసి అక్కడి నుంచి రీనా పారిపోయింది ఆ తర్వాత పరేష్ జైన్ రీనా తమ ఫోన్ నెంబర్లను మార్చేశారు నకిలీ పెళ్లిళ్ల ముఠా చేతిలో మోసపోయినట్లు తెలుసుకున్న ప్రకాష్ చంద్ర గతేడాది డిసెంబర్ 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కిలాడి లేడీని ఎట్టకేలకు పట్టుకున్నారు జబల్పూర్కు చెందిన పూజా బర్మన్ అనే వ్యక్తి ఈ నకిలీ పెళ్లిళ్ల ముఠాకు నాయకుడు సీతా చౌదరి అతనితో కలిసి మోసాలు చేయడమే అలవాటుగా పెట్టుకున్నారు నకిలీ పేర్లు ఫేక్ అడ్రస్లతో డాక్యుమెంట్లు రెడీ చేసుకుంటారు పలు రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకుని మరీ చీటింగ్ చేస్తున్నారు ఓ బాధితుని ఫిర్యాదు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు పక్కా స్కెచ్చేసి నకిలీ పెళ్లిళ్ల ముఠాను పట్టుకున్నారు భాను ప్రతాప్ అనే కానిస్టేబుల్ తనకు ఓ పెళ్లి సంబంధం చూపించాలంటూ వీళ్లను సంప్రదించాడు సాధారణ వ్యక్తిలా పూజా బర్మన్తో పరిచయం పెంచుకున్నాడు కానిస్టేబుల్ను నమ్మిన నకిలీ పెళ్లిళ్ల ముఠా దాదాపు 10 మంది అమ్మాయిల ఫోటోల్ని చూపించి 5,000 వసూలు చేసింది అందులో రీనా ఫోటో కూడా ఉంది ఈ అమ్మాయి తనకు బాగా నచ్చిందని ఈమెను పెళ్లి చేసుకుంటానని భాను ప్రతాప్ చెప్పాడు అయితే అడ్వాన్స్గా 50,000 ఇవ్వాలని పూజా బర్మన్ అడిగాడు ఓ మాల్ దగ్గరకొచ్చి ఇస్తామని భాను ప్రతాప్ చెప్పాడు ఆ తర్వాత పూజా బర్మన్ రీనా ఠాకూర్తో కలిసి అక్కడికి వెళ్లారు పెళ్లి కొడుకుగా భాను ప్రతాప్ అతడి స్నేహితులుగా కానిస్టేబుల్ భూపేంద్ర సింగ్ వీరేంద్ర సింగ్ కూడా వెళ్లారు రీనా ఠాకూర్ను కాజల్ చౌదరిగా పరిచయం చేశారు కాసేపటి తర్వాత మహిళా పోలీస్ బృందం అక్కడికి వెళ్లి కిలాడి ముఠాను అదుపులోకి తీసుకుంది ప్రస్తుతం ఈ గ్యాంగ్ రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లా సగ్వారా పోలీసుల అదుపులో ఉంది ఈ గ్యాంగ్లో ఒక్క సీతా చౌదరి 30 పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలడంతో పోలీసులే షాక్ తిన్నారు